सूर्यापेट जिला तुंगतुर्ति मंडल केंद्रानिकि मादिगल संग्राम पादयात्र चेरुकुंदी। ई संदर्भंगा अंबेडकर् विग्रहानिकि पूलमालल वेसिन कार्यक्रमंलो मुख्य अतिथिगा कंदुकूरि सोमन्न पाल्गोन्नारु। एस्सी वर्गीकरणपै बीजेपी पार्टी मादिगल्नि मोसं चेस्तुंदनि तेलिपारु। ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ గత 8 సంవత్సరాలుగా చేయకపోవడం చూస్తే మాదిగలను నమ్మించి మోసం చేయడమేనని తెలిపారు। రాబోయే ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రచారం చేసి బీజేపీ పార్టీకి రాజకీయ పుట్టగతలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాము। గత 27 సంవత్సరాలు దాటి 28వ సంవత్సరం వరకు పోరాటం ఫలితమే ఈరోజు మందకృష్ణ మారి గారు ఆదేశానుసారం పాదయాత్ర స్టార్ట్ చేసి 19వ తారీఖున పాదయాత్రను స్టార్ట్ చేయడం జరిగింది। నూతన కల్లో ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ 27 సంవత్సరాలైనా కానీ మనకు ఏబిసిడి వర్గీకరణ కాకపోవడం కారణం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి, ఏ ప్రభుత్వం కూడా మనకు అండదండలుగా ఉండి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని అందరూ చెప్పే వాళ్ళే కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు। బీజేపీ ప్రభుత్వం కూడా అందరిలాగానే నేను ప్రభుత్వం కేంద్రంలో గెలిచిన 100 రోజుల తర్వాతనే నేను ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతానని చెప్పి కేంద్రంలో గెలిచి కూడా 8 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని దాఖలాలు లేవు। అందుకనే మందకృష్ణ మాది గారు రేపు హైదరాబాద్కు బీజేపీ బడా నాయకులు వచ్చి 2-3 తారీఖులలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో పన్నాగం మండి మన తెలంగాణలో బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది కాబట్టే విశ్వమాది గారు దాన్ని పసికట్టి ఈరోజు పాదయాత్ర ఉద్దేశం ప్రకారమే మనం ఈ పాదయాత్రను చేసుకుంటూ హైదరాబాద్కు 2వ తారీఖు సడక్ బంద్ను 2వ తారీఖు విజయవంతం చేసుకొని హైదరాబాద్కు పోయి మనం ఆ సింహగర్జనను ఏర్పాటు చేసి ఆ బీజేపీ ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి పాదయాత్ర ఉద్దేశము మాదిగలము మనం ఓట్లేస్తానికే పనికొస్తాం గాని భాగస్వాములైనటువంటి పాదయాత్ర ఇన్ఛార్జి ఎంఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ పాల్వాయి నారాయణ బాబు గారికి, ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొద్ది సేతుల బాబు గారికి, ఎంఎస్పీ సూర్యపేట జిల్లా కమిటీ నాయకులు కందుకూరు శ్రీను గారికి, ఎంఆర్పిఎస్ తుంగతుర్తి మండల సీనియర్ నాయకులు గంగన్న గారికి, నరేష్ గారికి, మన సుమన్ గారికి, సతీష్ గారికి, పరశురాములు గారికి, మనోహర్ గారికి, మన సతీష్ అన్నకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। ఏదైతే మనం ఈ సుదీర్ఘ పోరాటం 27 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం చివరి ఘట్టంలో మనం ఉన్నాం। ఏబిసిడి వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే విషయంలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉండి కూడా మాల నాయకుడు ఒత్తిడి వల్ల లాబింగ్ ద్వారా బీజేపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుంది। ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే 12% ఉన్న మాదిగల ఓటు బ్యాంకు రాకుండా తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు। కాబట్టి ఏబిసిడి వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం